ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్డబ్ల్యూ ఆధ్వర్యంలో వాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పిలుపులో భాగంగానే ఇక్కడ అనంతపురం నగరం నందు కలెక్టర్ ఆఫీస్ ముందర ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా ఇక్కడ వంట వార్పు చేసుకొని ఇవాల ఏవైతే పెంచిన ధరలకు వ్యతిరేకంగా ఆయిల్ గాని గ్యాస్ గాని గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా ఇక్కడ పప్పు దినుసులు అన్నీ కూడా ఇక్కడ ప్లేట్లలో పెట్టి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతోంది। అదే భాగంలోనే ఇవాల పేదవారికి ఇవాల పెంచిన ధరలకు ఇవాల మూలిగే నక్కపై తాడికే పడ్డట్టు ఇవాల ఆర్థికంగా ఎంతో ఇవాల చిన్న భిన్నమైన మన అనంతపురం జిల్లా కరూ జిల్లాలో అంత అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఇవాల వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ఇవాల నిత్యావసరాల సరుకులు ఇవాల పెంచడమే కాకుండా ఇవాల నెల నెలకి కూడా ఇవాల పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అన్ని కూడా ఇవాల పెంచడం కాకుండా ఇవాల ఆయిల్ చూస్తే ఇవాల ఎంతో రేటు పెరిగింది। ఇవాల ఇవాల ఒక మనిషి పేద మనిషి ఇవాల ప్రయాణం చేయాలంటే ఆటో ఛార్జీలు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, ఇసుక ఛార్జీలు పెరిగాయి। ఇవాల అంతే కాకుండా మహిళలకు మరుగుదొడ్లకు ఇవాల గుత్తులు కట్టించుకుంటా చెత్తగలు చెత్త పన్నులు ఇవాల ఇంటి పన్నులు కులాయి పన్నులు కూడా అన్ని పెంచి ఇవాల ఇవాల ప్రజానీకనకందుకు కూడా ఇవాల అందరినీ కూడా ఇవాల పేదవారికి ఇవాల నడ్డి విరిచేలా ఇవాల రక్తం పీల్చుకునే విధంగా ఇవాల ఇవాల జరుగుతున్న ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం అయ్యా, ఇవాల ఎంతో మంది పేదవారు ముఖ్యంగా ఇంట్లో మహిళలు వంట చేసుకునే వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి। ముఖ్యంగా పేదవారు ఇవాల వంట గ్యాస్ సిలిండర్ పెరిగి 1000 రూపాయలు 1050 రూపాయలు పెరిగితే ఇవాల కట్టెలు తెచ్చుకొని ఇవాల వంట చేసుకునే పరిస్థితి కూడా లేకుండా ఇవాల అద్వాన పరిస్థితి అయిపోయింది। అంతే కాకుండా ఒక మనిషి ప్రయాణం చేయాలంటే ఆటోలు తిరగాలంటే ఇబ్బంది, ఇవాల కరెంటు బిల్లు కట్టాలంటే కరెంటు ఛార్జీలు పెంచారు, ఇవాళ ఇసుక ఛార్జీలు పెంచారు, ఇవాళ అంతే కాకుండా ప్రతి ఒక్కరు సిమెంట్ ఛార్జీలు అన్ని కూడా ఇవాళ పెంచి పేదవారికి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాయి। మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా ఒకటే చెప్తున్నాం, ఇవాళ మేమందరం కూడా ఇవాళ మహిళలందరూ ఐకమత్యంతో మేము వేసిన ఓట్లతో గెలిచినావు, ఆ రోజు ఒకటి చెప్పినావు ఇవాళ మేనిఫెస్టో ఇవాళ నిత్యావసర ధరలకు పెంచము, వాళ్ళందరికీ కూడా ప్రజానీకానికి మంచి ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని చెప్పి ఇవాళ ఎంతో మందికి ఇబ్బందులు పెడుతున్నావు। కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పప్పు దినుసులు ఆయిల్ ఛార్జీలు అన్ని కూడా తగ్గించేంత వరకు ఇవాళ మా ఉద్యమం ఆపమని చెప్పేసి ఇవాళ నిత్యము నిత్యావసర ధరలు తగ్గించేంత వరకు మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా అన్ని మహిళా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించైనా సరే ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఇవాళ హెచ్చరిస్తున్నాం। అంతేకాకుండా ఇవాళ మీరందరూ కూడా ఇవాళ చూడండి ఎంతో మంది మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ బస్సులు ఎక్కాలంటే భయం అవుతుంది, ఆటోలు ఎక్కాలంటే భయం అవుతుంది, వాళ్ళ ఇల్లు కట్టుకోవాలంటే భయం అవుతుంది, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు। కాబట్టి నిత్యావసర ధరలు తగ్గించేంత వరకు మహిళా సమాఖ్య పోరాడుతుందని చెప్పి ప్రభుత్వం